ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఏంటత్తయ్య ఇది, ఎందుకంత ఫోర్స్ గా నెట్టారు? కొంచెం ఉంటే తల సోఫా కొట్టుకునే తెలుసా? చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటానని అక్కడ లక్ష్మి గారి ముందు తెగ బిల్డప్ ఇచ్చావు కదా, మరి చావుకుపోయావా? అయినా సూసైడ్ కి సిద్ధపడిన దానికి దెబ్బలు తగిలితే బాధ కలుగుతుందా? భరత్ కోసం చేస్తావా? చచ్చిపో. బెదిరింపులు చాలు, నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా? ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంటత్తయ్యా? ఇంకోసారి అత్తయ్య అన్నావంటే పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాను. ఎవరి నీకత్తయ్యా? నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఎందుకు అలాగే పిలుస్తావు? భరత్ నీకు దక్కడు, నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా యాక్సెప్ట్ చేయడు, ఇది నిజం. ఇది తెలిసి కూడా ఎందుకు అక్కడ అంతా ఓవర్ డ్రామా చేస్తున్నావు? అసలు నాకు తెలియక అడుగుతాను, చంద్రికే వేరే వాడిని పెళ్లి చేసుకుంది, మీ కొడుకుని చీపో అని వదిలేసింది, మీ అబ్బాయి ముందే వేరే వాడితో సరదాగా గడుపుతుంది, అంతా తెలిసి కూడా మీరెందుకు ఇంకా భరత్ని చంద్రికని కలపాలని చూస్తున్నారు? ఒకవేళ చంద్రిక భరత్ని కూడా నా భర్త అని చెప్పిందే అనుకోండి, మరి సిద్ధునేం చేస్తారు? ఆహా, ఒక కోడలు ఇద్దరు కొడుకులు అనుకుని ఇద్దరితో కాపురం చేయిస్తారా? పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే మర్యాదగా ఉండదు. చంద్రిక గురించి తప్పుగా మాట్లాడుకో. నేను తప్పుగా మాట్లాడానా? అయితే తను చేసింది మాత్రం తప్పు కాదు, నేను పాయింట్అవుట్ చేస్తే తప్పొచ్చిందా అత్తయ్యా? అసలు ప్రేమంటే ఎలా ఉండాలో తెలుసా? ప్రేమించే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? నాలా ఉండాలి. నేను ఏ రోజైనా భరత్ని తప్ప మరో మగాడి గురించి ఆలోచించడం కానీ, మరో మగాడి ఆలోచన నా మైండ్లో రావడం కానీ చూసారా? లేదు కదా. అది అది ప్రేమంటే. నాకు చావైనా బ్రతుకైనా భరత్తోనే అనుకున్నాను, అతనితోనే బతుకుతాను, నిజంగానే తన కోసం చస్తాను, ఇది ప్రేమంటే. పెళ్ళైన మగాడి మీద ఆశపడ్డావు, ఇంకో ఆడదాని జీవితాన్ని లాక్కోవాలని చూస్తున్నావు. నీది ప్రేమ కాదు, ఉన్మాదం, దుర్మార్గం. అవునా? అంటే మీరు చెప్పినట్టు పెళ్ళైన వాళ్ల జోలికి వెళ్లడం తప్పు కదా? అయితే మరి చంద్రికకు కూడా పెళ్ళయింది, సిద్ధుని పెళ్లి చేసుకుంది, మరి భరత్ని చంద్రికను వదిలేసి రమ్మనండి. భరత్ని నేను పెళ్లి చేసుకుంటాను, భరత్కి మీకు ఏ సమస్య రాకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ఏమంటారత్తయ్యా? చంద్రిక విషయంలో నువ్వే కాదు, ఎవరొచ్చి చెప్పినా నేనేదీ నమ్మను. చంద్రిక మంచితనం, తన గొప్పతనం నాకు తెలుసు. చంద్రిక భరత్ ఒకరి కోసం ఒకరు పుట్టారు, అందుకే నీలాంటి వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూసినా సరే అవి తప్పించుకుని వాళ్ళొక్కటిగా బతికారు. వాళ్ళని విడదీయడం ఎవరి వల్ల కాదు. ఇంత పిచ్చేంటత్తయ్యా మీకు? ఆల్రెడీ అక్కడ వాళ్ళిద్దరూ విడిపోయారు, ఇంకా వాళ్ళిద్దరూ ఏదో గొప్ప జంట అని చెప్తున్నారు? మీరు 4 రోజులు కళ్ళు మూసుకున్నారంటే ఆ లక్ష్మిగారే నాకు భరత్కి పెళ్లి చేస్తారు, ఆ తర్వాత చంద్రికని ఆ సిద్ధుకి వదిలేసి ఆ పాపం తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనం అందరం కలిసి హాయిగా ఉందాం. అది జరగని పని. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా సరే చంద్రికని భరత్ని విడదీయలేవు, భరత్ని నీకు దక్కనివ్వను. ఎప్పటికైనా చంద్రికే నా కోడలు, చంద్రికే మా ప్రాణం. డబ్బు కోసం ఆస్తి కోసం భర్తని మార్చేసింది, ఇలా ఆస్తి కోసం భర్తను మార్చే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఇంకొక మాట తప్పుగా మాట్లాడేవు అంటే నిన్ను చంపేస్తాను. నన్ను కొట్టడం కాదు, మీకు చేతనైతే పోయి ఇలాగే ఆ చంద్రిక చంప పగలగొట్టండి. నా కొడుకును వదిలేసి ఇంకొకడితో ఎలా కులుకుతున్నావే అని ఇంతకంటే ఫోర్స్గా కొట్టండి, అప్పుడు ఒప్పుకుంటాను మీరు భరత్కి కన్న తల్లని. మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే భరత్ని మాత్రం నేను వదలను. భరత్ నా లైఫ్ అంబిషన్,
తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. నేను రియల్గా తనతో తాళి కట్టించుకొని మరీ పోతాను. అది మాత్రం జరగనివ్వను. చంద్రికని ఊరి నుంచి తీసుకొని వెళ్తాను. భరత్ని చంద్రికని కలుపుతాను. దీన్నెవ్వరూ ఆపలేరు. మీరు కలపాలి అనుకున్న చంద్రిక కలవాలి కదా. చంద్రిక మిమ్మల్ని భరత్ని పురుగుల్ని చూసినట్టు చూస్తుంది. మీకు ఏ రోజుకైనా నేనే దిక్కు. భరత్ ఏ రోజుకైనా నా మెళ్ళలోనే తాళి కడతాడు. ఆ పరిస్థితి వచ్చింది అంటే నీ ప్రాణం తీయడానికి కూడా నేను వెనకాడను రుద్రాణి. అసలేంటి మీ ప్రాబ్లం? భరత్కి నాకంటే బాగా ప్రేమించే మనిషి దొరుకుతుందా? సరే, ఛాలెంజ్ చేశారు కదా. మీరు ఎలా మా పెళ్లి జరగకుండా ఆపుతారో ఆపుకోండి. నేను మీ కళ్ళ ముందే ఎలా భరత్ని పెళ్లి చేసుకుంటానో చూడండి. సరే, నీకు సిగ్గేస్తే నేను కళ్ళు మూసుకొని నీకు ముద్దిస్తాను. చంద్రిక, చంద్రిక, చంద్రిక అని పిలుస్తుంటే పలకం ఏంటి? వినపడట్లేదా? చంద్రిక అని పిలిస్తే నాకిలా అర్థమవుతుంది. నేనింకా ఆ పేరుకి పూర్తిగా అలవాటు పడలేదు కదా. నేనే చంద్రికని. ఏం కావాలో చెప్పు. నీతో మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉన్నావు కదా. ఇలా కాదు, ఇంకా చాలా మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఒకసారి కళ్ళు మూసుకో. ఒకసారి కళ్ళు మూసుకో చంద్రిక. చంద్రిక, ఐ లవ్ యు. ఏంటి సిద్ధు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు? ఎందుకేంటి చంద్రిక, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియాలి కదా. తీసుకో. థ్యాంక్ యూ చంద్రిక. నీ లైఫ్లో జరిగినవన్నీ మర్చిపో. ఇక్కడి నుంచి మనం కొత్త లైఫ్ మొదలు పెడదాం. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నేను నిన్నేదో జాలితో పెళ్లి చేసుకోలేదు. నువ్వంటే ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను. నన్ను నీ భర్తగా కాదు, ఓ ఫ్రెండ్గా అనుకో. నాతో చాలా ఓపెన్గా ఉండు. నాతో అన్నీ షేర్ చేసుకో చంద్రిక. సిద్ధు, నువ్వంటే మగాడివి. నీ మనసులో ఏమనిపిస్తే అది నువ్వు బయటికి చెప్పుకోగలవు. కానీ నా పరిస్థితి అది కాదు కదా. లైఫ్లో చాలా దెబ్బలు తిన్నాను. నా మైండ్ సెట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ చంద్రిక. అందుకే నేను నిన్ను టెన్షన్ పెట్టడం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. బట్ నేను నీకు తోడుగా ఉన్నాను. చూసినా వాళ్ళచ్చమ్మా, సిద్ధు గారికి ఆ ఎమ్మంటే ఎంత ఇష్టమో. పెండ్లకి ముందు ప్రేమలుంటాయి గాని పెండ్లు అయిన తర్వాత ఇట్లాంటి ప్రేమలు అవి ఏండైనా చూసినావా? కానీ వాడు చూడు, పువ్వులు తెచ్చి ఆ ఎమ్మని ఎట్టా ముద్దు చేస్తా ఉండాడో. అది కదా మనం కోరుకునేది. నీ పెనిమిటి ఏ రోజునైనా ఇట్టా పువ్వులు తెచ్చి ఇచ్చినాడా? లేదు కదా. కానీ సిద్ధుని చూడు, పెండ్లాన్ని ఎట్లా ప్రేమిస్తా ఉండాడో. నిజమే అత్తమ్మా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినాం కదా, ఆ కృతజ్ఞతతో పెళ్లి కొప్పుకున్నాడు అనుకున్నా. ఇప్పుడు చూస్తా ఉంటే నేను మంచి నిర్ణయం తీసుకుంటాను అనిపిస్తా ఉండదు అత్తమ్మా. అంతే కదా, మెల్లమెల్లగా ఆయమ్మ కూడా దారికి వచ్చాదిలే. కౌశిక్ పోయిన బాధ నుంచి కొంచెం కొంచెం తేరుకుంటా ఉండాది.
మెల్లగా అన్ని సర్దుకుని వాళ్ళు సంతోషంగా ఉంటారులే లచ్చమ్మా. అయినా వాళ్ళు వాళ్ళు మూడు పెళ్ళాలు, మనం ఎందుకు ఏడు చెప్పు, పోదాం పద. నిజంగా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు చంద్రిక. యు మై ఏంజల్. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీ మీద మనసు అదేంటి చంద్రిక అలా అనేసావు? ఇందాక ఏమన్నావు? ఐ లవ్ యునా? ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మాట విన్నాను, పళ్ళు రాళ్ళ కొట్టి చేతులు పెడతాను, జాగ్రత్త. ఏంటి సడన్ గా ఇలా మారిపోయావు చంద్రిక? ఎదుగు, నువ్వు ఇచ్చిన పూలు మడిచి జేబులో పెట్టుకో. ఇంకొకసారి పువ్వు లవ్ అంటూ వచ్చావో, ఈసారి మాటలుండవు, చేతల్లో చూపిస్తాను. అవుట్, గెట్ అవుట్. అదేంటి అలా అంటావు? నేను నీకు భర్తని. హే భర్త చెత్త, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, పోరా బయటికి. పోరానా? ఇంకా అంటాను బే. అవసరం లేదు, నేనే వెళ్తాను. ఇదేంటి ఇలా నిమిషానికి ఒక టైప్లో మాట్లాడుతుంది? ఎంతైనా నా భార్య కదా, మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటా. అన్నా రండన్నా, కూర్చోండి అన్నా. నాన్న త్వరగా రా, ఎవరొచ్చారో చూడు నాన్న. దండాలు బాబు. నమస్తే నాన్న. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నాకు మాట చెప్తే నేనే వచ్చేవాణ్ణి కదా బాబు, మీరెందుకు బాబు ఇంత దూరం రావడం? అదేంటి రాయుడు, నన్ను చంపమని వీరభద్రం గారు నీకు ఆర్డర్ చేశారు కదా, మరి నన్ను చంపవా? నా కోసం వెతుక్కోవడం కష్టం అవుతుందని నేనే వచ్చాను. కమోన్ నరకే నన్ను. ఎందుకు బాబు, చచ్చిన పావుని ఇంకా చంపుతారు? ఆ రోజు మీ మీద కత్తి ఎత్తిన దానికి చచ్చిపోతుండాను. ఇప్పుడు ఇంకా నన్ను బాధ పెట్టకండి బాబు. అసలు ఆ వీరభద్రం మీ గురించి చెప్పినప్పుడే ఓన్నే ఆ మనిషిని చేద్దామన్నంత కోపం వచ్చినది బాబు. అసలు నన్ను చంపేయమని చెప్పడానికి కారణం ఏం చెప్పాడు రాయుడు? ఆ ఇంటి పరువు తీస్తున్నారంట, చంద్రికా సిద్ధుల పెళ్లిలో గొడవ చేసినారని, మీ అమ్మగారు వచ్చి రచ్చ చేస్తాండారని శానా చెప్పినాడు బాబు. ఇదే ఇంతకు ముందైతే ఇంకొక మాట లేకుండా ఆయన ఏం చెప్తే అది చేసేవాడన్నా. అది మంచా చెడా ఇలాంటి ఆలోచనలేముండేవి కాదన్నా. ఆయన చెప్పడం, ఈయన పోయి నరకడం, ఇదొక్కటే ఆయనకు తెలిసింది. ఇలాంటి మనుషులు ఉండడం వల్లే ఇంకా వీరభద్రం లాంటి వాళ్ళు ఇక్కడ ఫ్యాక్షన్ ని పెంచి పోషిస్తున్నారు. అవునన్నా, ఎవరైనా చదువుకుని బాగుపడతామంటే చాలు, ఎక్కడ వాళ్ళ గురించి తెలిసిపోతుందో అని, వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు అర్థమైపోతాయో అని ముందే ఆపేసేవారు. కానీ సూర్యుణ్ణి అరచేత్తో ఆపడం ఎంత కష్టమో, చదువుని జ్ఞానాన్ని ఆపడం అంతే కష్టమమ్మా. రాయుడు, ఇప్పుడు మనం చేయాల్సింది చాలా ఉంది. జాగ్రత్తగా డీల్ చేయకపోతే అక్కడ ఇద్దరి ప్రాణాలు డేంజర్లో పడతాయి. కౌశిక్ మర్డర్ వెనుక ఖచ్చితంగా వీరభద్రం హ్యాండ్ ఉంది, అలాగే ఆస్తి విషయంలో కూడా ఏదో లింక్ ఉంది. చంద్రిక కూడా ఆస్తి కోసం అంతలా వెంటబడడం చూస్తుంటే నాకు అసలు క్లారిటీ రావడం లేదు. పాపం వీటన్నిటి మధ్య లక్ష్మి గారు ఇరుక్కుపోయారు. రాయుడు, ఆవిడిప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు. అయితే ముందు లచ్చమ్మ గారికి ఆడ జరిగేవన్నీ చెప్దామా బాబు? అది చాలా డేంజర్ రాయుడు,
ఏమాత్రం అనుమానం వచ్చినా ముందు ఆవిడ ప్రాణాలు పోతాయి. నేను బతికుండగా లచ్చమ్మ గారిని ఎవ్వరూ ఏం చేయలేరు బాబు. అందుకే ఇన్ని రోజులు ఆవిడ అక్కడ సేఫ్గా ఉన్నారు. మీరందరూ ఆవిడకి నమ్మకమైన మనుషులు కాబట్టే మా గురించి ఎంక్వైరీ చేయమని నీకు బాధ్యత తప్పజెప్పారు రాయుడు. అక్కడ జరిగే మిస్టరీ గురించి తెలుసుకోవాలి. చంద్రిక, వీరభద్రం, ఆ సిద్ధు అందరి గురించి కూపీ లాగాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. మీరు చెప్పండి బాబు, మీరేం చెప్తే అది చేస్తాను. మౌనిక, మౌనిక, ఇదేంటి రోజు అర్ధరాత్రైనా నిద్రపోకుండా అలా ఏడుస్తూ ఉండేది? అలాంటిది ఈరోజు ఎంతిర్లీగా నిద్రపోయింది మౌనిక? పాపం ఆదమర్చి నిద్రపోతున్నట్లుంది. నిజంగా పడుకుందా, పడిపోయిందా? ఏ విజయ, మౌనికి ఎప్పటి నుంచి ఇలా పడుకుంది? ఏమోనమ్మా, మధ్యాహ్నం నుంచి అలాగే పడుకోనుంది. అవునా? మౌనిక, మౌనిక, ఏమైంది మౌనిక? పల్స్ కూడా చాలా వీక్గా ఉంది. ఎందుకైనా మంచిది, జైలర్ గారికి చెప్తాను. ఏంటి, ఏమైంది సార్? మౌనిక, ఏ ఎప్పుడు నీకు ఆ మౌనిక గోలేనా? నువ్వెందుకు తన మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? సార్, తన సెల్లో పడిపోయింది సార్. ఏమైందో చూడాలి కదా అని వెళ్ళి చూశాను. పల్స్ రేట్ చాలా లోగా ఉంది సార్. ఉంటే ఉన్నాయి, వదిలేయి. నువ్వు అనవసరంగా ఏం పట్టించుకోవద్దు సార్. అలా వదిలేస్తే తను చనిపోతుంది సార్. కస్టడీలో ఉన్న ఖైదీకి ఏమైనా అయింది అంటే మందే కదా సార్ రెస్పాన్సిబిలిటీ. డాక్టర్ ఫోన్ చేస్తాను. సార్, ఇప్పుడు డాక్టర్ వచ్చినా సరే తను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తారు సార్. అప్పటిదాకా తను బ్రతుకుంటుందనే నమ్మకం లేదు సార్. సరే, ఓ పని చెయ్యి, నువ్వు అంబులెన్స్ ఫోన్ చెయ్యి, ఈలోగా నేను పర్మిషన్ తీసుకుంటాను. అలాగే సార్. హలో, ఏంది జైలరో, ఈ టైంలో ఫోన్ చేస్తుండవు, ఏమైనా? అదే ఏమైందేంటి సార్? ఇక్కడ ఆ చంద్రిక. ఆ చంద్రిక? ఆ చంద్రిక చచ్చిపోయేలా ఉంది, పల్స్ రేట్ పడిపోయింది. ఎంతో శుభవార్త చెప్పినావయ్యా. శుభవార్త ఏంటి సార్? తనను వదిలేస్తే చచ్చిపోతుంది సార్. నేను కోరుకునేది కూడా అదే. దాన్ని చంపమంటే, అన్నంలో విషం కలపమంటే ఆఖరి నిమిషంలో కాపాడినావు. మీకే, మీరు బాగానే చెప్తారు. ఐ ఆమ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ హియర్. ఇక్కడ ఖైదీకి ఏదైనా జరిగిందంటే నేను సమాధానం చెప్పాలి. అక్కడ ఏదైనా జరిగితే నువ్వు సమాధానం చెప్పాలా? అదే హాస్పిటల్లో అయితే
రోగం వచ్చింది పోయింది అంటారు. నీ చేతికి మట్టంటదు, నాకు శత్రువులు మిగలరు. కానీ ఇక్కడ చంద్రికని జైలర్ చంపుతాడు, అక్కడ భరత్ని రాయుడు చంపుతాడు. లెక్క లెక్క సరిపోతాది. ఏదో రకంగా తన చుట్టూ ఉన్న శత్రువుల్ని తొలగించుకోవాలి అని చాలా పెద్ద పెద్ద ప్లాన్సే వేస్తున్నాడు. అన్నిటికీ అసలు కారణం ఆస్తే. ఆస్తి కోసమే ఆడ ఏదో జరుగుతుండాది బాబు. అవన్నీ క్లియర్ కావాలి అంటే ఆ అమ్మాయితో మనం మాట్లాడాలి. ఆ అమ్మాయి మాట్లాడదు కదమ్మా. అందుకే నువ్వు ఏదోలాగా చంద్రికని ఆ ఇంటి నుంచి బయటికి తీసుకుని రావాలి. నువ్వే ఏదో ఒకటి చెప్పి మెల్లిగా చంద్రికని బయటికి తీసుకురావాలి రాయుడు. అట్నే అయ్యా.